హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం లైఫ్ సైన్సెస్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అతి నీల లోహిత కిరణాలు అంటే వీటిని ఇంగ్లీష్లో ఏమంటున్నారు, అల్ట్రా వయలెట్ రేస్ అంటారు. వేటిని అల్ట్రా వయలెట్ రేస్ అంటారు? అతి నీల లోహిత కిరణాలని అల్ట్రా వయలెట్ రేస్ అని పిలుస్తారు. వీటి నుంచి చర్మాన్ని రక్షించేటువంటిది ఏది? అల్ట్రా వయలెట్ రేస్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసేటువంటిది ఏది అనగా, ఆన్సర్ టు మెలనిన్ అనేటువంటిది. సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రా వయలెట్ రేస్ నుండి స్కిన్ని అంటే చర్మాన్ని కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్, వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? వెంట్రుకల గురించి చేసేటువంటి అధ్యయనాన్ని ఏమంటారు అనగా, ట్రైకాలజీ అంటారు. ట్రైకాలజీ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై ట్రైకాలజీ? స్టడీ ఆఫ్ హెయిర్. నెక్స్ట్ థర్డ్ వన్, మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంత శాతం ఉంటుంది? టోటల్ హ్యూమన్ బాడీలో వెయిట్లో హ్యూమన్ స్కిన్ యొక్క వెయిట్ అనేది ఎంత ఉంటుంది? ఆన్సర్ 116, అంటే 16% ఉంటుంది. టోటల్ హ్యూమన్ బాడీ యొక్క వెయిట్లో స్కిన్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే, టోటల్గా బాడీ మొత్తం మీద కూడా 16% ఉంటుంది, 16%. నెక్స్ట్ ఫోర్త్ వన్, విటమిన్ డి అనేది ఏ పదార్థ రూపాంతరం? విటమిన్ డి అనేటువంటిది ఏ పదార్థం యొక్క రూపాంతరం? కొలెస్ట్రాల్ యొక్క రూపాంతరం. విటమిన్ డి అనేటువంటిది కొలెస్ట్రాల్ యొక్క రూపాంతరం అని. నెక్స్ట్ ఫైవ్, సూర్యకాంతిలోని అతి నీల లోహిత కిరణాలకు గురైన చర్మం గాఢవర్ణాన్ని లేదా నలుపు రంగు సంతరించుకోవడాన్ని ఏమంటారు? ఒకసారి ఫిఫ్త్ క్వశ్చన్ మళ్ళీ చూడండి. సూర్యకాంతిలోని అతి నీల లోహిత కిరణాలకు గురైన చర్మం గాఢవర్ణాన్ని లేదా నలుపు రంగు సంతరించుకోవడాన్ని ఏమంటారు? ట్యానింగ్ అంటారు, ట్యానింగ్. నెక్స్ట్ సిక్స్త్ వన్, రక్తనాళాలు లేని చర్మ భాగం ఏది? రక్తనాళాలు లేని చర్మ భాగం ఏది అనగా, ఆన్సర్ టు బాహ్య చర్మం. రక్తనాళాలు లేనటువంటి చర్మ భాగం ఏది అనగా, బాహ్య చర్మం అనేటువంటిది. నెక్స్ట్ సెవెంత్ వన్, మానవ శరీరంలో చర్మం మందంగా ఉండే ప్రాంతాలు ఏవి? మానవ శరీరంలో చర్మం మందంగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవి? ఆన్సర్ టు అరచేతులు మరియు అరికాళ్ళు. అరిచేతులు మరియు అరికాళ్ళు మానవ శరీరంలో చర్మం మందంగా ఉండేటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ ఎయిత్, వ్యాధి నిరోధకత్వం అంటే ఇమ్యూనిటీ అంటారు ఇంగ్లీష్లో. ఇమ్యూనిటీని తెలుగులో అంటే ఏంటి? వ్యాధి నిరోధకత్వం అనేటువంటిది. సో ఇమ్యూనిటీలో పాల్గొనే చర్మ కణాలు ఏవి? ఇమ్యూనిటీలో పార్టిసిపేట్ చేసేటువంటి స్కిన్ సెల్స్ ఏవి అనగా, ఆన్సర్ వన్ లాంగర్హాన్స్ సెల్స్, లాంగర్హాన్స్ కణాలు. నైన్త్ వన్, రక్త సరఫరా జరగని చర్మం భాగం నలుపు రంగులోకి మారడం కింది ఏ వ్యాధిలో కనిపిస్తుంది? రక్త సరఫరా జరగని చర్మ భాగం నలుపు రంగులోకి మారడం కింది ఏ వ్యాధిలో కనిపిస్తుంది? ఆన్సర్ టు గాంగ్రీన్. ఏ వ్యాధి? గాంగ్రీన్ అనేటువంటి వ్యాధిలో కనిపిస్తుంది. నెక్స్ట్ టెన్, ట్రూ స్కిన్ అని పిలిచే చర్మ భాగం ఏది? ట్రూ స్కిన్ అని పిలిచే చర్మ భాగం ఏది? ఆన్సర్ వన్ అంతశ్చర్మం, అంతశ్చర్మం. దీనిని ట్రూ స్కిన్ అని పిలిచేటువంటి చర్మ భాగం ఏది అనగా, అంతశ్చర్మం. నెక్స్ట్ లెవెన్త్ వన్, మనుషుల్లో మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియా, మనుషుల్లో మొటిమలు రావడానికి కారణమైనటువంటి బ్యాక్టీరియా ఏది అనగా, స్టెఫైలోకోకస్ ఆరియస్. ఈ స్టెఫైలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా మనుషుల్లో మొటిమలు రావడానికి కారణమైనటువంటి ఆర్గానిజం. నెక్స్ట్ సెకండ్ వన్, నియాసిన్ లోపం వల్ల వచ్చే చర్మ వ్యాధి ఏది? నియాసిన్ లోపం వల్ల వచ్చేటువంటి చర్మ వ్యాధి ఏది అనగా, ఆన్సర్ 3 పెల్లాగ్రా అనేటువంటి చర్మ వ్యాధి నియాసిన్ లోపం వల్ల వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి టాప్ 12 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో అనేది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. తర్వాత ఈరోజు మార్నింగ్ నుండి మన ఛానల్లో వీడియోస్ అనేది పబ్లిష్ అవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే
డేటా ప్రాబ్లం వల్ల వైఫై స్లో అవుతుంది, సో అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది. బట్ ప్రతిరోజు ఈవెన్ 2 వీడియోస్ అనేవి ఖచ్చితంగా మన ఛానల్ నుండి వస్తాయి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మార్నింగ్ ఒక వీడియో వస్తుంది, ఈవినింగ్ ఒక వీడియో అనేది ఖచ్చితంగా పబ్లిష్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ అనేవి ఆల్టర్నేట్ చాయిసెస్, బట్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఖచ్చితంగా రెండు వీడియోస్ అనేవి పబ్లిష్ అవుతాయి. ఏ టాపిక్